పోలవరం ప్రాజెక్ట్ ని డ్యామ్ డిజైనింగ్ కమిటీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ పరిశీలించింది. ఉదయం పోలవరం ప్రాజెక్ట్ చేరుకున్న బృందం తొలుత స్పిల్వేపై జరుగుతున్న బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యంగార్ నేతృత్వంలో డ్యామ్ డిజైనింగ్ చైర్మన్ ఏబి పాండియా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఫార్మర్ డైరెక్టర్ డిపి భాగవ, సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ డిజైనర్ ఎస్ హెచ్ మునిలాల్, న్యూఢిల్లీ గేట్ డైరెక్టర్ ఎస్ హెచ్ హరికేష్ కుమార్ బృందం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టులో డ్యామ్ డిజైనింగ్ కమిటీ ప్రాజెక్ట్ అథారిటీ బృందం రేడియల్ గేట్ల అమరిక పనులను 45వ బ్లాక్ నుండి 5వ బ్లాక్ వరకు కాలినడకన వెళ్లి పరిశీలించింది. ప్రతి బ్లాక్లలో గేట్ల అమరిక పనులను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం స్పిల్వే గ్యాలరీలో జరుగుతున్న పనులను, ఇప్పటి వరకు జరిగిన పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి పోలవరం ప్రాజెక్టు డిఈ బాలకృష్ణ, మేఘా కంపెనీ జనరల్ మేనేజర్ అంగర సతీష్ కమిటీ బృందానికి సంబంధిత వివరాలను తెలిపారు. అనంతరం స్పిల్ ఛానల్లో జరుగుతున్న మట్టి తరలింపు పనులు, గ్యాప్ 3, ఎగువ కాపర్ డ్యామ్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను బృందం పరిశీలించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా అంగుళూరు సమీపంలో ఉన్న లెఫ్ట్ కనెక్టివిటీ పనులను, గ్యాప్ 1 పనులను పరిశీలించిన అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎండీడీ డైరెక్టర్ ఎస్కే ఖయ్యూమ్ మహ్మద్, గేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య మిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు ఏకే ప్రధాన్, పీపీఏ మెంబర్ సెక్రటరీ డి రంగారెడ్డి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలరావు, ఇంజనీరింగ్ చీఫ్ సి నారాయణరెడ్డి, 24 మంది ప్రాజెక్టు అథారిటీ బృందం, డ్యామ్ డిజైనింగ్ కమిటీ సభ్యులు, మేఘా కంపెనీ జనరల్ మేనేజర్ అంగర సతీష్ పాల్గొన్నారు. की वजह सर ये जो टैग लगा है सर, ये पुराना वाला है, ये नया वाला टैग है सर. अभी लूज इंस्ट्रूमेंट दैट्स वी हैव ऑलरेडी कनेक्टेड टू जंक्शन बाकी सर. अभी टैग लगवाया नया लाइन है और ये सर इन्वर्टर लाइन के लिए नहीं है सर. I think within this week you will be able to pump out all the water.